అది అర్ధరాత్రి సమయం చింపక్పూర్ స్టేషన్ దగ్గర చావు లాంటి నిశ్శబ్దం అక్కడ గోచరించి ఉంటుంది. ఆ నిశ్శబ్దంగా ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఆ సమయంలో కేవలం ముగ్గురే ఉన్నారు. రాహుల్, అభిమన్యు, ఇక దిశ ఈ ముగ్గురు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎవరికో వేచి చూస్తున్నట్టు చాలా సేపుగా ఎదురు చూస్తూ ఉంటారు. అభిమన్యు, నా ప్రకారం అంచుమన్ ఈసారి కూడా మన గ్రామం వాళ్ళని మూర్ఖులుగా చేశాడు. లేదు రాహుల్, ఇది నిజం. ఆయుష్మాన్ కి తాగే అభ్యాసం ఉంది. తను భ్రాంతిలో మా దగ్గర అన్ని నిజాలు ఒప్పుకున్నాడు. కానీ నాకు నమ్మకం ఉంది మన ముగ్గురికి తను ఇంత పెద్ద అబద్ధం చెప్పడని. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు అభిమన్యు. తాను భ్రాంతిలో ఉండొచ్చు, తను మత్తులో నీకు ఫోన్ కూడా చేసిండొచ్చు. ఎప్పట్లాగే నువ్వు కూడా తన మాటని నమ్ముండొచ్చు. ఇక్కడ దద్దమ్మలం నేను మరియు నిష, నిన్ను మేము నమ్మాంగా. రాహుల్ మాటలను విని అభిమన్యు కోపంగా ఇలా చెప్తాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రాహుల్? నేను అంచుమన్ జతలో చేరుకుని మిమ్మల్నిద్దరిని దద్దమ్మలం చేస్తున్నానన్నా? ఒక్కసారి ఈ చుట్టుపక్కన చూడు. రైల్వే స్టేషన్ లో మమ్మల్ని వదిలి ఇంకెవరైనా ఉన్నారా అని ఎలా అనిపిస్తుందంటే ఈ చింపక్పురంలో ఏ మానవులు లేదు అని. ప్లీజ్, మీరిద్దరు కాస్త ఆపుతారా? అసలు ఎవరూ లేని ఈ రైల్వే స్టేషన్ దగ్గర మనము చిక్కుకున్నాము. ఇక్కడి నుంచి దూర దూరంగా మనుషులు కాదు, కనీసం కుక్కలు అలడం కూడా వినిపించడం లేదు. ఇలా మీరిద్దరు కొట్లాడుకునే బదులు అంచుమాన్ కి ఎందుకు కాల్ చేయడం లేదు? నీకేమనిపిస్తుంది దిశ, నేను అంచుమన్ కి కాల్ చేయలేదనుకున్నావా? నేను గంట సేపు నుంచి వాడికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అది స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను కూడా వాడికి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, వాడి ఫోన్ ఆఫ్లోనే ఉంది. ఏమైనా కానీ తెల్లవారవడానికి కొద్ది గంటలే ఉన్నాయి. ఈ రాత్రి చలిగా నిశ్శబ్దంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ లో నేను అస్సలు గడపలేను. ఇక్కడంతా చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. అప్పుడు ఆ ముగ్గురికి ఎవరో నడుచుకుంటూ వచ్చే శబ్దం వినిపిస్తుంది. ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి చేతిలో ల్యాంతరు పెట్టుకుని వాళ్ళు ముగ్గురున్న వైపుకి వస్తాడు. కొద్ది క్షణాల్లో ఆ వ్యక్తి ఆ ముగ్గురు ఉన్న చోటుకొచ్చి నిలబడుకుంటాడు. తను ఓ వయసైన వృద్ధుడు. తను ఒక నల్ల షాల్ని తన మీద ధరించి ఉంటాడు. దిశ ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడిపోయింది. ఈ వయసైన వృద్ధుడి మొహం ఓసారి చూస్తావా రాహుల్? ఎలా అనిపిస్తుంది తెలుసా? శ్మశానం నుంచి ఇప్పుడే లేచి నిలబడి మన ముందొచ్చి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిదానంగా మాట్లాడు దిశ, వాడికి వినిపడితే. ఆ వయసైన వ్యక్తి వాళ్ళ ముగ్గురిని అదోలాగా చూస్తూ నిలబడిపోయాడు. తను గట్టిగా వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఇలా చెప్పాడు. ఇక్కడున్న దారుల్లో దయ్యాల నీడలు కనపడుతుంది. మీరేం మాట్లాడుతున్నారు తాత? దయ్యాల నీడ, ఇవన్నీ మీ సినిమాల్లో బాగుంటుందంతే. చూడు నాయనా, ఇవన్నీ ఫిలం మాటలు కావు, ఇది సత్యం. రైల్వే స్టేషన్ చుట్టుపక్కన చావు నిశ్శబ్దం అర్థం కావడం లేదా? మీ ముగ్గురిని వదిలితే ఇక్కడెవరైనా మీకు కనబడుతున్నారా? అరే తాత, మీరు కూడా మా చేతిలోనే ఉన్నారు కదా, అయితే మీరు మనిషి కాదన్నట్ట. తాత, మేము ముంబై నుంచి ఇక్కడికొచ్చాము. చింపక్పూర్ ప్రాతకోట ఇక్కడి నుంచి ఎంత దూరం కావచ్చని మీరు మాకు చెప్పగలరా తాత? ఆ ముసలాయన చాలా వణుకుతూ అభిమన్యుతో ఇలా చెప్తాడు. ఆ ప్రాత దెయ్యాల కోటలో మీకేమి పనొచ్చింది ఇప్పుడు? మీకు తెలీదా, అక్కడున్న దారులు విచిత్ర విచిత్రంగా ఉంటాయి. అది కోట కాదు, చావు కోట. ఆ కోట చుట్టుముట్టలు భయంకరమైన నీడలు ఉంటాయి, అది పాడుపడిన కోట. నేను విన్న ప్రకారం అక్కడికి వెళ్ళిన ప్రతి మనిషి మాయమైపోతారు. నా మాట విని పగలయ్యేదాకా ఇదే స్టేషన్లో ఉండండి. ఇదేం మాట్లాడుతున్నారు తాత? మా ఫ్రెండ్ అంచుమన్ను ఆ కోట దగ్గరున్న గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడుగా, వాడే కాల్ చేసి మమ్మల్ని రమ్మన్నాడు తాత. మీరు పట్నంలో పెరిగారు, అందుకే మీకేమీ అర్థం కాదు. కోట చుట్టుపక్కన ఏ గెస్ట్ హౌస్ లేదు. చూడండి తాత, మొదటో విషయం ఏంటంటే మాకు ఈ భూతాలు ప్రేతాలు పిశాచాలపైన ఏ నమ్మకమూ లేదు. ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్ అంచుమన్ పోయిన ఒక్క నెల నుంచి ఇక్కడే ఉన్నాడు. మేము ఒకే కాలేజ్కి వెళతాము, మాకు ఒక ప్రాజెక్ట్ దొరికింది, ఒక ప్రాత కోటపైన ఒక డాక్యుమెంటరీ తివ్వాలని. అది ఎలాంటి కోట ఉండాలంటే జనాలకి దాని గురించి ఏమీ తెలుసుండకూడదు. మా ఫ్రెండ్ అంచుమన్ దీని విచారంగానే ఎన్నో నాళ్ల నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ తనే కాల్ చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాడు. అభిమన్యు చెప్పింది విని ఆ ముసలాయన మొహంలో భయం ఆవరించి ఉంటుంది. ముసలాయన చాలా గట్టిగా ముగ్గురిని చూస్తూ ఇలా చెప్పాడు. నా మాటలపై మీకెందుకు నమ్మకం పుట్టడం లేదు? నీ స్నేహితుడు ఒక నెల నుంచి ఇక్కడే ఉన్నాడంటే వాడు జీవంతంగా ఉండడానికి సాధ్యమే లేదు, ఇది ఖచ్చితంగా అసాధ్యం. ఆ ముసలాయన చెప్పిన మాటలను విని దిశాకు ఏదో ఒకలాగా మతిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక చాలా ఆపుతారా?
మీరు చెప్తున్న ఈ కట్టుకథలను ఎప్పటి నుంచో వింటున్నాను. ఇక చాలు ఆపండి, నేను ఇంకా ఏమి వినలేను. అర్థమైందా? మీరు చెప్పినట్టు నిజంగానే ఈ ప్రాంతంలో భూతప్రేతాలు సంచరిస్తున్నాయంటే మీరెలా బతుకున్నారు? ఆ చెడ్డ ఆత్మ మిమ్మల్ని ఎందుకు చంపలేదు? అన్నిటికీ ఒక్క హద్దుంటుంది అమ్మాయి. స్టేషన్ నుంచి బయట కాలు పెడితే మీ చావుని మీరే రప్పించుకున్నట్టు. ఈ రైల్వే స్టేషన్ కి బయట నుంచి దిగ్బంధనం అయ్యి ఉంది. ఇదెందుకో చాలా అయిపోయింది. బయటికి పోయి అంజుమన్ని మేమే వెతుకుతాం. నాకు తెలుసు మీరు ముగ్గురు నా మాట నమ్మరు అని, కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఆ దయ్యపు ఆత్మం ఏ రూపమైనా ధరించగలదు. ఈ స్టేషన్ కి బయట ఎవరిని నమ్మకండి. ఇలా చెప్పి ఆ ముగ్గురు మిత్రులు స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ వయసైన వ్యక్తి వాళ్ళ ముగ్గురికి హెచ్చరిస్తూనే ఉన్నాడు. అక్కడ నిశ్శబ్దంగా ఉండడంతో ఆ వ్యక్తి గొంతు అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఆ ముగ్గురు రైల్వే స్టేషన్ నుంచి బయటకొచ్చి కాళ్ళు పెట్టంగానే అప్పుడు వాళ్ళ ముగ్గురికి ఎవరు వస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. చీకటిలో ఎవరో ఒక వ్యక్తి కుంటుతూ వాళ్ల ముగ్గురి వైపు వస్తూ ఉంటాడు. కొద్దిసేపట్లోనే ఆ వ్యక్తి వాళ్ల ముగ్గురు ముందు వచ్చి నిలబడతాడు. అక్కడికొచ్చి వాళ్ల ముగ్గురిని చాలా తీక్ష్ణంగా చూస్తాడు. ఆ వ్యక్తి వేరెవరో కాదు, ఆ ముగ్గురి స్నేహితుల స్నేహితుడు అంశుమాన్ అయ్యుంటాడు. అభిమన్యు అంశుని చూస్తూ ఇలా చెప్తాడు. నీకు తెలుసా, మేము ఎంతసేపటి నుంచి ఈ రైల్వే స్టేషన్ బయట కాచి కూర్చున్నామని నువ్వు రావడానికి ఇంతసేపు ఎందుకు చేశావు? అలాగే నీ కాళ్ళకేమైంది? ఎందుకు అలా నడుస్తున్నావు? రాహుల్ మాటలను విని అంశుమన్ ఒకలాగా రాహుల్ని చూస్తూ ఇలా అంటాడు. ఏమీ లేదు, నిన్న రాత్రి చాలా తాగాను కదా, అందుకే మత్తులో పడిపోయాను. కొద్దిగా గాయమైందంతే. రండి, మిమ్మల్నందరినీ కోట దగ్గరికి తీసుకెళ్తా. ఆ ముగ్గురు స్నేహితులు అంశుమన్తో ఏమీ మాట్లాడకుండా బయలుదేరతారు. అంశుమన్ ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉంటాడు. తన ఈ పరివర్తన చూసి దిశకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దిశ అంశుమన్తో ఇలా చెప్తుంది. నాకు తెలిసినదేంటంటే అంశుమన్, నీ బండితో నువ్వు చెంపక్పూర్కి వచ్చిన్నావు కదా. చెప్పు, మరి నీ బండి కనిపించడం లేదే, మరి నువ్వెక్కడ ఉన్నావు? ఇక్కడే కొద్దిగా దూరంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, నేనక్కడే ఉంటున్నాను. నా బండి కూడా అక్కడే ఉంది. నిన్న నా బండి కొద్దిగా పాడైపోయింది, కానీ ఈ చిన్న గ్రామంలో మంచి మెకానిక్ దొరకడం చాలా కష్టం, అందుకే నేను నడుచుకుంటూనే వచ్చాను. అయితే నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించుకుంటూనే గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్తున్నావా? అప్పుడు అంశుమన్ చిరునవ్వుతో దిశ వైపు చూస్తూ ఇలా చెప్పాడు. ఇప్పుడు మేము గెస్ట్ హౌస్ కి పోవడం లేదు దిశ, నేరంగా కోట దగ్గరికి వెళ్తున్నాము. కానీ ఇప్పుడు రాత్రి 2 గంటలు అయితే వస్తుంది. దిశ ఇలా చెప్పంగానే అంశుమన్ ఓలాగా నవ్వుతూ ఇలా చెప్తాడు. మా కెమెరా చాలా హైటెక్ దిశ, రే సమయంలోనూ బాగా రికార్డింగ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే రాతకూటల రికార్డింగ్ రాత్రిపూటే బాగా వస్తుంది. అంశుమన్ ఆ ముగ్గురిని ఎవరూ లేని ఒక చాలా పాతబడిన కోటలోకి తీసుకువెళ్తాడు. వాళ్ల చుట్టూరా చెట్లు మాన్లు తప్ప వేరేది కనిపించలేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా టార్చ్ లైట్ సహాయంతో ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆ కోటలో భయంకరమైన నిశ్శబ్దం ఆవహించుంటుంది. కానీ దిశ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తనకి అంశుమన్ బిహేవియర్ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నిందున్నట్టే దిశ ఏదో చూసి అక్కడే నిలబడిపోతుంది. తను గమనిస్తుంది అంశుమన్ శరీరంలో రక్తం వస్తూ ఉంటుంది అని. ఉన్నిందున్నట్టే అంశుమన్ ఒక కాళ్ళలో సగభాగం మాయమైపోయి ఉంటుంది. దీన్ని చూసి దిశ చాలా భయపడిపోతుంది. దిశ అలా అరవడం విని అభిమన్యు రాహుల్ అక్కడే నిలబడిపోతాడు. ఉన్నిందున్నట్టే తన మొహం చాలా భయంకరంగా మారిపోతుంది. తన మొహంలో ఉన్న చర్మమంతా చీలిపోయి ఉంటుంది. తన కన్నుగుడ్లు పూర్తిగా తెల్లగా మారిపోయి ఉంటుంది. తన మొహంలో ప్రేతకళతో నిండిన చిరునవ్వు కనిపిస్తుంది. చూస్తున్నట్టుగానే ఉన్నిందున్నట్టే అంశుమన్ వాళ్ల కళ్ళ ముందరే అదృశ్యమైపోతాడు. కనిపించింది ఇలాంటిది ఏదో ముందే జరుగుతుందని. ఆ ముసలాయన చెప్పినట్టు మనమంతా వినింటే మాకే పరిస్థితి వచ్చేది కాదు. తను కరెక్ట్ గానే చెప్పాడు. దిశ చెప్పింది విని వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయారు. అరే, ఈ అంశుమన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అలాగే వాడి మొహం ఇంత భయంకరంగా ఎలా మారిపోయింది? నీకింకా నమ్మకం రావడం లేదా? ఆ తాత నిజం చెప్పాడు, ఇక్కడ నిజంగానే ఆత్మలు మన కోసం వేచి ఉన్నాయి. నేను ఈ స్థలం గురించి ముందే కాస్త తెలుసుకున్నాను. ఏంటంటే ఈ పాత కోట బ్రిటిష్ కాలంలో జైలుగా ఉండింది అని.
ఒకరోజు ఓ చెడ్డ ఆంగ్లేయుడు ఓ భయంకరమైన ఆత్మాన్ని తీసుకురావడానికి చాలా మంది అమాయకుల్ని కోటలో సజీవంగా దహనం చేసేశారంట. అప్పటి నుంచి ఈ చింపక్పూర్ శాపానికి గురైంది. నేను అనుకున్నాను ఇదంతా కేవలం ఒక కట్టుకథ అని. ఇది మాట్లాడే సమయం కాదు దిశ, జీవంతంగా ఉండాలంటే ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇలా చెప్పుకుంటూ వాళ్ళ ముగ్గురు చాలా భయంతో అక్కడి నుంచి పరుగులు తీయడం మొదలెట్టారు. కానీ వాళ్ళందరికీ వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారనేది తెలియకుండా పరుగులు తీస్తున్నారు. అంతలోనే దిశ కాలు ఒక పెద్ద రాయికి తగులుకొని ముందు నుంచి తను కిందకి పడిపోతుంది. అభిమన్యు ఇక రాహుల్ పడిన దిశాని లేపుతుండగా వాళ్ళిద్దరూ చాలా గట్టిగా ఆరవడం మొదలు పెడతారు. ఎందుకంటే రాత్రి చీకటిలో దిశ కాలు ఏదానికి తగులుకునిందంటే దిశ అంచుమన్ శవాన్ని తగులుకుంటుంది. తన శవాన్ని చూసి వాళ్ళకి ఎలా అనిపించిందంటే తను మరణించి చాలా రోజులే గడిచిపోయి ఉంటాయి. ఇది అంచుమన్ శవం, అలా అయితే మనతో ఇంతసేపు ఉన్నింది ఎవరు? ఆ తాత చెప్పాడుగా ఇక్కడి దయ్యాలు ఏ రూపమైనా ధరించొచ్చని. ఏదో ఆత్మ అంచుమన్ రూపంలో మా దగ్గరకొచ్చింది అనుకుంటున్నాను. వాడు మా అంచుమన్ కానే కాదు, అదొక ఆత్మ. ఉన్నిందున్నట్టే అంచుమన్ శవం లేచి నిలబడుతుంది. ఇక దిశా చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక కొద్ది క్షణాల్లోనే దిశా శరీరంలో ఉన్న మొత్తం రక్తం తాగేస్తాడు. ఇక దిశ చాలా గట్టిగా అరుస్తూ అక్కడే పడి చనిపోతుంది. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే అభిమన్యు ఇక రాహుల్ కు ఏం ఆలోచించాలని కూడా అర్థమవ్వలేదు. హఠాత్గా రాహుల్ కి ఇక అభిమన్యుకి అంచుమన్ గొంతు వినిపిస్తుంది. అది ఓ చెట్టుపై నుంచి వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ భయంతో తల పైకెత్తి చూసినప్పుడు వాళ్ళకి చాలా భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అంచుమన్ రాత్రి చీకటిలో ఓ లావుగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటాడు. తన కన్నులు అంత చీకటిలో బల్పు వెలిగినట్టు వెలిగిపోతూ ఉంటాయి. ఇది కోట కాదు స్నేహితులారా, మాయాజాలం. ఇక్కడికి ఒక్కసారి వస్తే వాళ్ళెప్పటికీ తిరిగిపోరు. నాకొక్కడికే ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, అందుకని మిమ్మల్ని ముగ్గురిని కూడా ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు మనం ముగ్గురు జతలో ఇక్కడే ఉండిపోదాం. రాహుల్ ఇక అభిమన్యు అక్కడి నుంచి మళ్ళీ పరుగులు తీస్తారు. ఉన్నిందున్నట్టే వాళ్ళిద్దరికి దిశ గొంతు వినిపిస్తుంది. ఆగండి, దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి. దిశ గొంతు విని రాహుల్ అక్కడే నిలబడిపోతాడు. ఇక అభిమన్యుతో ఇలా చెప్తాడు, నా ప్రకారం దిశ ప్రాణాలతో ఉందేమో, పిచ్చిపిచ్చిగా ఉందా? తను చచ్చిపోయింది, కానీ తను మమ్మల్ని పిలుస్తుంది కదా, తనకి సహాయం చేయాలి మేము. లేదు, తను మా కళ్ళ ముందే చనిపోయింది. అప్పుడు దిశ ఓ జంతువులాగా పరిగెత్తుకుంటూ చాలా వేగంగా రాహుల్ ఉన్న చోటుకి వచ్చేస్తుంది. ఇక తన పళ్ళతో రాహుల్ మెడని కొరికేస్తుంది. అభిమన్యు పాపం ఒక్కడే ఉండిపోతాడు. తను చూస్తున్నట్టుగానే చాలా వందల ఆత్మలు తన చుట్టూరా నిలబడి ఉంటాయి. దీన్ని చూసి అభిమన్యు భయపడిపోయాడు. అప్పుడు అభిమన్యు గొంతు చుట్టూ అడవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత పోలీసులకు ఆ నలుగురి హస్తిపంజరాలు ఆ కోట లోపల దొరుకుతాయి. ఇక న్యూసుల్లో అంతా ఇదే మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి తెలిసి కూడా చింబక్బూర్ భూతబంగ్లా అయిన ఈ కోట హాంటెడ్ అయి ఉంటుంది. దీని గురించి తెలిసి కూడా జనాలందరూ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు?